పక్కనకి వచ్చిన తర్వాత అప్పుడు టీడీపీ అప్పట్లో స్టార్టింగ్ ఈ పాయింట్ రేజ్ చేసింది. చాలా మంది రేషన్ కార్డులు ఎత్తేసారు అని అప్పుడు ఎంతో కానీ లెక్క కూడా చెప్పారు. 20 లక్షలు ఎంత లెక్క లక్షలు తీసాము కానీ అది మళ్ళీ సెట్ చేసామని చెప్పారు. కాబట్టి ఒక్క రేషన్ కార్డు తీసినా రచ్చ నడుస్తుంది. ఇప్పుడు పథకాలు వచ్చేటట్టు ఇవాళ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళది ఎవరిది తీయడానికి కుదరదు. తీస్తే మళ్ళీ ప్రతిపక్షానికి ఒక ఆయుధం అవుతుంది. రెండోది వాళ్ళకి పథకాలు ఇవ్వడము తప్పదు, ఇవ్వను అంటే కుదరదు. కాబట్టి అది రాబోయే 6 నెలలోపు అనుకుంటున్నాను నేను. 6 నెలల దాకా మనం దీంట్లో ఇవ్వలేదు, ఇది అండం తప్పు. జగన్ పెట్టిన పథకాల్లో కనుమరుగయ్యే పథకాలు ఏమన్నా ఉంటాయా? ఆ పథకాలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు జగన్ పెట్టినటువంటి పథకాలు ఇప్పుడు చేయుతా ఉంది. ఇప్పుడు అదేమి ఇస్తానని బాబు గారు చెప్పలేదు కదా. అదే కదా, అట్లాగే కాపు నేస్తాము, ఈబీసీ నేస్తాము, అట్లాంటివి ఏమి ఇవ్వరు. అయ్యే ఇప్పుడు ఈ నెల 1500 రూపాయల కిందకు వచ్చేది. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాను అన్నప్పుడు ఇంకా మళ్ళీ ఆ పథకం ఎందుకు వస్తాయి? ఈబీసీ 18,000 ఎంత ఇచ్చాడు ఆయన ఏడాదికి? ఇప్పుడు 15,000 ఈబీసీకి కాపు నేస్తానికి ఇటు ఇచ్చారు, చేయూతకు 18,500 ఇచ్చారు. అయ్యి ఉండవు, అయ్యే ఇప్పుడు కిస్తీలు ఎక్కడ ఇచ్చేది? ఈ 1500 చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు కదా, అందరికి ఇచ్చారు. కొత్తగా ఏమైనా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఈ ఆలోచన అంటే ఇమీడియట్ గా దీంట్లో ఉన్న చేస్తారా? ఈ 3 నెలల ఒక టైం స్లాట్ పెడతారా? 6 నెలలు పడుతుంది టైం. అవన్నీ 100 రోజులు ఇప్పుడు జగన్ బోల్డ్ అని కుల కార్పొరేషన్లు పెట్టాడు, ఇంకా ఎక్కువ పెడతామన్నారు ఇల్లు. అవును, 139 పెడతారని తెలియదు. ఉచితాలు ఇమీడియట్ గా అమలు చేయడం అనేది అంత సాధ్యం కాదు అని చెప్పి తెలంగాణలో